గ్రంథం మౌన మహావిజ్ఞానం పార్ట్ ఫోర్ థామస్ కార్లాయిల్ థామస్ కార్లాయిల్ ఒక స్కాటిష్ వ్యాసకర్త చరిత్రకారుడు మరియు తత్వవేత్త విక్టోరియన్ శకం యొక్క ప్రముఖ రచయిత అతను పంతొమ్మిదవ శతాబ్దపు కళా సాహిత్యం మరియు తత్వశాస్త్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపాడు మాటల కంటే మౌనం శ్రేష్టమైనది ప్రసంగం కాలానికి సంబంధించినది మౌనం శాశ్వతమైనది వాక్కు వెండి మౌనం బంగారం నిశ్శబ్దం శాశ్వతత్వం వలె లోతైనది మౌనం అనేది గొప్ప విషయాలను తమలో తాము రూపొందించుకునే అంశం మౌనం తప్ప ఆలోచన ఫలించదు ప్రసంగం కన్నా మౌనం గొప్పది వాక్కు మానవత్వం మౌనం దైవత్వం మౌనం మనిషి యొక్క శాశ్వతమైన కర్తవ్యం నిశ్శబ్దం గొప్ప సామ్రాజ్యం అత్యున్నత శ్ర శ్రావ్యత మౌనంలో మాత్రమే నివసిస్తుంది మౌనం అనంతం దైవత్వం అతీంద్రియ గొప్పదనం యొక్క మూలం పైథాగరస్ పైథాగరస్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు గ్రీకు తత్వవేత్త అతి సామాన్యంగా జీవించారు సంఖ్యాశాస్త్రం పట్ల ఈయనకు చక్కటి అవగాహన ఉండేది పిరమిడ్లను చింతి చిత్రించేవారు పైథాగ్రస్ మౌనం విశిష్టతను తెలియచేసే సందేశాలను తెలియపరిచారు అర్థం లేని మాటల కంటే మౌనం మేలు మాటల ద్వారా మూర్ఖుడు తెలిసిపోతాడు తెలివైన వ్యక్తి నిశ్శబ్దం ద్వారా తెలియబడతాడు మౌనంగా ఉండండి లేదా మీ మౌనం కంటే మాటలు విలువైనవిగా ఉంటే మాట్లాడండి మౌనంగా ఉండడం నేర్చుకోండి మౌనం అనేది ధ్యానాలయానికి మొదటి మెట్టు మౌనం స్వేయ అవగాహనను పెంపొందిస్తుంది రాబర్ట్ ఆడమ్స్ రాబర్ట్ ఆడమ్స్ అమెరికన్ అద్వైత ఆధ్యాత్మిక గురువు అతను ప్రధానంగా జ్ఞానయోగ మార్గాన్ని స్వేయ విచారణ అభ్యాసానికి ప్రాధాన్యతనిచ్చారు రాబర్ట్ ఆడమ్స్ ఉదారమైన ఆకర్షణ మరియు దయతో అంతిమ స్వేచ్ఛకు మార్గం యొక్క స్వచ్ఛత సాక్షాత్కారం మరియు నిజమైన అభ్యాసాలను ప్రసరింపచేసే ఏకైక పాశ్చాత్య ఆధ్యాత్మిక గురువు ఆడమ్స్ నాలుగు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక గురువు అతని బోధనల పుస్తకం సైలెన్స్ ఆఫ్ ది హార్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఈయన రమణ మహర్షి అనుచరులు రాబర్ట్ ఆడమ్స్ రమణ మహర్షితో ఉంటూ ఎన్నో చర్చలు జరిపేవారు మౌనం అనేది అంతిమ వాస్తవం చైతన్యం నాకు మరో పేరు మౌనం మీరు మేల్కొనే ఏకైక మార్గం నిశ్శబ్దం మౌనం పాటించడం ఎల్లప్పుడూ ఉత్తమమైన విధానం సంపూర్ణ వాస్తవికమైన అంతర్గత నిశ్శబ్దాన్ని చేరుకోవడమే నిజమైన నిశ్శబ్దం శబ్దం లేదు వాక్కు లేదు ఎంపిక లేదు గందరగోళం లేదు పక్షపాతం లేదు నిశ్శబ్దం అనేది అంతిమ వాస్తవం ఎకార్టుటోలే టోలే జర్మనీలో జన్మించారు టోలే ఆధ్యాత్మిక ఉపాధ్యాయులలో ఒకరు ఆయన మనస్తత్వ శాస్త్రాన్ని తత్వశాస్త్రాన్ని అభ్యసించారు ఇరవై తొమ్మిదవ ఏట ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పు ఆయన పాత గుర్తింపును కరిగిన కరిగించి ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది అది ఒక జ్ఞానోదయం అని చెప్పారు అదే అతని తీవ్రమైన అంతర్యానానికి నాంది దుఃఖం నుండి శాంతిలోకి మార్గం ఉందని తెలియజేశారు నిశ్శబ్దం బంగారం దైవిక శక్తిని కలిగి ఉంది మౌనం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది శబ్దాలపై కంటే నిశ్శబ్దంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నించండి బాహ్య నిశ్శబ్దం పట్ల శ్రద్ధ చూపడం వలన అంతర్గత నిశ్శబ్దం ఏర్పడుతుంది ప్రతి శబ్దం నిశ్శబ్దం నుండి పుడుతుంది తిరిగి నిశ్శబ్దంలోనికి లయమవుతుంది ప్రతి ధ్వని ప్రతి పదం వ్యక్తీకరించబడని అవ్యక్తమైన అంతర్గత భాగం మౌనంగానే ఉంటుంది మీరు నిశ్శబ్దం గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే అంతర్గత నిశ్చలత అప్రమత్తత యొక్క స్థితిలో ఉంటారు మీరు ప్రస్తుత క్షణంలో ఉంటారు మీరు నిశ్శబ్దం గురించి తెలుసుకున్న క్షణం మీరు కూడా నిశ్శబ్దంగా మారుతారు బాహ్య శబ్దానికి సమానమైనది ఆలోచన యొక్క అంతర్గత శబ్దం బాహ్య నిశ్శబ్దానికి సమానమైనది అంతర్గత నిచ్చలత సత్య జ్ఞానం నిశ్శబ్దంగా పనిచేస్తుంది నిశ్శబ్దం నువ్వేమిటో నీకు తెలుపుతుంది నిశ్శబ్దం ప్రపంచంలో వ్యక్తీకరించబడని ఉనికి మౌన విజ్ఞానం నిశ్శబ్దం యొక్క జ్ఞానం కొన్నిసార్లు మాట్లాడటం కంటే మాట్లాడకుండా ఉండటం ఉత్తమమనే ఆలోచనను సూచిస్తుంది నిశ్శబ్దం కమ్యూనికేషన్లో ఒక శక్తివంతమైన సాధనం ఇది మరింత లోతుగా వినడానికి మరింత దగ్గరగా గమనించడానికి మరియు మన ఆలోచనలను భావాలను ప్రతిబింబించేలా చేస్తుంది మాటల కంటే మౌనం మరింత ప్రభావవంతంగా ఉండే పరిస్థితులు చాలా ఉన్నాయి వాదనలో మౌనంగా ఉండటం వల్ల పరిస్థితిని తగ్గించవచ్చు మరియు విషయాలు మరింత పెరగకుండా నిరోధించవచ్చు మన దగ్గర పూర్తి సమాచారం లేని పరిస్థితుల్లో మౌనం మనల్ని ఊహలు చేయకుండా నిరోధిస్తుంది మౌనం ఇతరులకు గౌరవం చూపించడానికి కూడా ఒక మార్గం కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో నిశ్శబ్దం అనేది లోతైన జ్ఞానం మరియు అవగాహనతో అనుసంధానం అయ్యే మార్గంగా పరిగణించబడుతుంది మౌనం ద్వారా మన మనస్సు యొక్క శబ్దాన్ని నిశ్శబ్దం చేయవచ్చు మరియు మన అంతరంగానికి మరింత అనుగుణంగా వెళ్ళవచ్చు నిశ్శబ్దం యొక్క జ్ఞానం కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడటం కంటే వినడం మంచిదని మనకు గుర్తు చేస్తుంది మౌనాన్ని పాటించడం ద్వారా మనం ఇతరులతో సంభాషణలో మరింత శ్రద్ధగా మరింత ప్రభావవంతంగా మారవచ్చు ఒక స్పానిష్ సామెత ఉంది మీరు నిశ్శబ్దాన్ని మెరుగుపరుచుకుంటే తప్ప మాట్లాడకండి మాట్లాడుతుంటే మనం ఎప్పుడు వినలేము మౌనం మనకు మనమే ఇచ్చుకునే విలువైన బహుమతి నిశ్శబ్దంలో మనల్ని మనం కనుగొనడమే కాకుండా అంతర్వాన్ని కూడా వినవచ్చు మనతో మాట్లాడటం మనం వినగలము మౌనం సత్యం మరియు దైవత్వంతో మళ్ళీ అనుసంధానం అవ్వమని ఆహ్వానిస్తుంది ఆలోచించడం మరియు మాట్లాడటం నుండి నేర్చుకున్న దానికంటే మౌనంగా ఉండటం నుండి ఎక్కువ నేర్చుకోగలుగుతాము నిశ్శబ్దం గొప్ప గురువు ఎక్కడా కనుగొనలేని విషయాలను తెలుసుకోవడంలో మౌనం సహాయపడుతుంది మౌనంగా ఉండటం తెలియని వారికి ఎలా మాట్లాడాలో తెలియదు తక్కువగా మాట్లాడటం నేర్చుకోవాలి ఎప్పుడు మౌనంగా ఉండాలో మరియు ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకోవడం వివేకం యొక్క గొప్ప జ్ఞానం నిశ్శబ్దం మనోహరమైనది శబ్దం అనేది ఆలోచనలకు సంబంధించినది అయితే నిశ్శబ్దం మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తుంది మీరు మీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలనుకుంటే మీరు మౌనం వహించాలి మాట్లాడటానికి నిదానంగా ఉండటం ద్వారా చూసే వాటిని మరియు విన్నదారిని స్పష్టంగా నిర్వహించే వ్యక్తి నుండి జ్ఞానం వస్తుంది తక్కువ మాటలు మాట్లాడేవారి హృదయాలలో జ్ఞానం దొరుకుతుంది మౌనం మనస్సు యొక్క నియంత్రణతో ప్రారంభమవుతుంది ఒక్కసారి మనసును అదుపులో ఉంచుకుంటే స్నేహశీలుగా అవుతాము పనికిరాని మాటలను తగ్గించి భగవంతుని గురించి ఎక్కువగా ఆలోచిస్తాము మంచి ఆలోచనలను సృష్టించడం ప్రారంభిస్తాము ప్రసంగం వెండి అయితే మౌనం బంగారం అని మనందరికీ తెలుసు నిశ్శబ్దం శక్తిని ఆదా చేయడానికి ఏకాగ్రత మరియు ఆత్మ పరిశీలనకు సహాయపడుతుంది ఇది దైవత్వ అన్వేషణలో సహాయపడుతుంది మౌనం మౌనం పాటించడం ద్వారా లక్ష్యాలను సులభంగా సాధిస్తాము ది ప్రేమ్ పి భల్ల మౌనం విశిష్టత ఒత్తిడితో కూడిన ప్రపంచంలో ఎక్కువ మంది వ్యక్తులు నిశ్శబ్దం యొక్క ప్రయోజనాలను మరియు శక్తిని కనుగొంటున్నారు రోజంతా నిశ్శబ్దం మనకు మనల్ని అనుసంధానం చేస్తుంది మన మనస్సులను తేలుకపరుస్తుంది మరియు మనతో మనం సన్నిహితంగా ఉండగలుగుతాము మౌనాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవడానికి మనం ఎంచుకోవాలని నిపుణులు అంగీకరిస్తున్నారు మన మానసిక ఆరోగ్యం కోసం మనం మౌనానికి సమయాన్ని కేటాయించుకోవాలి అది మనస్సును మన అధీనంలో ఉంచడానికి ఉపయోగపడుతుంది నిశ్శబ్దం అనేది శబ్దం లేకపోవడం గురించి మాత్రమే కాదు అది మనల్ని మనం నమదించుకోవడం కోసం కూడా మౌనం మన చైతన్యంతో జీవించడానికి సహాయపడుతుంది నిశ్శబ్దం మనల్ని మేల్కొల్పగలదు మరియు మన జీవితాల్లో అర్థవంతమైన సమాధానాలను అందిస్తుంది మన శరీరం మరియు మన భావోద్వేగాలతో మనల్ని సన్నిహితంగా ఉంచడం ద్వారా ఏదైనా సరిగ్గా అనిపించకపోతే మనకు తెలియచేస్తుంది సున్నితమైన నిశ్శబ్దాన్ని అనుభవించడం వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు మనం మరింత ఉద్దేశపూర్వకంగా జీవించగలుగుతాము నిశ్శబ్దం స్వీయ అవగాహన స్వీయ కరుణను పెంచుతుంది మరియు మెరుగైన మానసిక స్పష్టతతో నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరింత శ్రద్ధ మరియు స్వీయ కరుణను పెంపొందించుకోవడానికి మౌనం సహకరిస్తుంది మౌనం మన కష్టతరమైన ఆలోచనలు మరియు భావాలు అసమర్థత విచారం కోపం లేదా గందరగోళం నుండి ప్రశాంత స్థితికి దగ్గర చేస్తుంది ఇది ఆనందాన్ని పెంచుతుంది ఆందోళన నిరాశను తగ్గిస్తుంది ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్లను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది మౌనం ద్వారా మన దైనందిన జీవితంలో మరింత సౌలభ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది ఇది సంభాషణలను మెరుగుపరచగలదు నిశ్శబ్దాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు సహజంగానే ఎక్కువగా వింటారు మౌనం పెరిగిన భావోద్వేగ నియంత్రణ కోసం ఒక సాధనం నిశ్శబ్దం అనేది ఒక భావన మరియు ప్రతిస్పందన మధ్య ఖాళీగా ఉంటుంది ఇది అభ్యాసంతో మెరుగుపడుతుంది నిశ్శబ్దం కోసం సమయాన్ని వెచ్చించడం మీరు వినడానికి విలువైనదే అనే సందేశాన్ని పంపుతుంది క్రమం తప్పకుండా మౌనాన్ని పాటించడం ద్వారా మీరు మీ జీవితాన్ని గౌరవించుకోగలుగుతారు సాండ్ర బిల్ బ్రే మౌన శక్తి అనేక మానసిక సమస్యలకు శబ్ద కాలుష్యం ప్రాథమిక కారకం మౌనం వెనుక ఉన్న తత్వం ఏంటో చూద్దాం మౌనం జ్ఞాపక శక్తిని తిరిగి తెస్తుంది ప్రాచీన భారతీయ ఋషులు మౌనాన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణగా ఆచరించారు ఎందుకంటే వారు నిశ్శబ్దం నుండి పొందిన అనేక ప్రయోజనాలను గుర్తించారు స్వామి వివేకానంద పది రోజులు అంతులేని చర్చల తర్వాత అతను హృదయపూర్వకంగా కంఠస్థం చేసిన శ్లోకాలన్నింటినీ మర్చిపోయాడు పదిహేను రోజుల పాటు పూర్తి మౌనాన్ని పాటించడం ద్వారా అతను తన జ్ఞాపక శక్తిని తిరిగి పొందాడు మానవునికి దైవం ద్వారా ప్రసాదించిన ఇంద్రియాలను పవిత్రంగా ఉపయోగించడం సురక్షితమని గ్రహించాలి శక్తిని వృధా చేయవద్దు అతిగా మాట్లాడటం ద్వారా చాలా శక్తిని ఖర్చు చేస్తున్నారు మీరు అతిగా మాట్లాడితే మీరు చాలా శక్తిని కోల్పోతారు అందుకే ప్రాచీన ఋషులు జ్ఞానులు మౌనం పాటించేవారు కాబట్టి వారానికి కనీసం ఒకరోజు మౌనం పాటించడం ద్వారా శక్తిని ఆదా చేసుకోవచ్చు నిశ్శబ్దం మాట ధ్యానం యొక్క అత్యంత ప్రాముఖ్యత మనస్సుపై ఉంటుంది మనస్సు అన్ని సమస్యలకు మూల కారణం మరియు వాటి పరిష్కారాలు మౌనంలోనే లభిస్తాయి నిశ్శబ్దంగా ఉండటానికి మీ అవగాహనను పెంచుకోండి మౌన అభ్యాసం రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడానికి మీ సంకల్ప శక్తిని మరియు సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది డాక్టర్ రీతు ఎవరైతే తన మాటలను అదుపులో ఉంచుకుంటారో వారు జ్ఞానవంతులు మౌనంగా ఉంటే మూర్ఖుడు కూడా జ్ఞానిగా పరిగణించబడతాడు తన పెదవులు మూసుకున్న వ్యక్తి తెలివైనవాడుగా పరిగణించబడతాడు థామస్ కార్లైల్ దానిని నిశ్శబ్దం గొప్ప సామ్రాజ్యం అని పిలుస్తాడు మౌనం బంగారం మాత్రమే కాదు మౌనం పరిపక్వతకు చిహ్నంగా ప్రకాశిస్తుంది మాట్లాడటానికి నిదానంగా ఉండటం ద్వారా తాను చూసేవాటిని మరియు అతను విన్నదానిని స్పష్టంగా నిర్వచించే జ్ఞానం వస్తుంది తక్కువ మాటలు మాట్లాడే వారి హృదయాలలో జ్ఞానం దొరుకుతుంది మౌనం ద్వారా గొప్ప జ్ఞానం లభిస్తుంది హేటన్ ఫైల్ నేను ధ్యానం ప్రారంభించినప్పటి నుండి నిరంతరం కబుర్లు చెప్పే ఈ ప్రవృత్తి గణనీయంగా తగ్గింది నిజానికి అది నన్ను కొత్త వ్యక్తిగా మార్చింది ధ్యానాన్ని నేను ఎంత ఎక్కువగా సాధన చేస్తున్నానో నాలో మార్పు గురించి నేను అంత ఎక్కువగా తెలుసుకుంటున్నాను ఈ రోజుల్లో మాట్లాడటం కంటే నిశ్శబ్దం ఉత్తమ మార్గం అని నేను తెలుసుకున్నాను మౌనం నా హృదయం లోపల నుండి ప్రశాంతంగా ఉండటానికి సహాయం చేస్తోంది కొన్నిసార్లు మనం మన మాటలతో అనుకోకుండా ఎందరినో బాధ పెడతాం పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా పౌరుషంగా మాట్లాడి నా స్నేహితుల విషయంలో ఇలా ఒకటి కంటే ఎక్కువసార్లు చేశాను మౌనం ధ్యానం ద్వారా నా మనస్సాక్షికి ఈ ధోరణి గురించి తెలిసింది నిశ్శబ్దం యొక్క శక్తిని నేను గ్రహించాను నేను ఎంత నిశ్శబ్దంగా ఉంటానో అంతా ఎక్కువగా వినగలుగుతున్నాను స్పృహ లేని కబుర్ల వల్ల అనవసరమైన ఒత్తిడికి లోనవుతాము అని నేను గ్రహించాను ఇప్పుడు నేను నిశ్శబ్దాన్ని స్వీకరించడం ప్రారంభించాను నా మనస్సును నిశ్చలంగా ఉంచడం ద్వారా నేను నిశ్శబ్దంగా ఉండటం వల్ల వచ్చే విలువ మరియు వివేకాన్ని తెలుసుకోగలుగుతున్నాను ఇది నా మనసులో శబ్దం లేకుండా ఉండటానికి నన్ను అనుమతించింది తద్వారా నేను ప్రతికూల ఆలోచనలను నిర్మూలించగలిగాను అయితే నేను ఈ జ్ఞానాన్ని తీవ్రమైన అభ్యాసం ద్వారా నేను నిశ్శబ్దంగా ఉండి ఏకాగ్రతతో ఉన్నందున పొందగలిగాను నెమ్మదిగా నా అంతర్గత స్వరాన్ని వినగలిగాను మరియు అంతర్దృష్టిని పొందాను నా కొత్త కమ్యూనికేషన్ మార్గం పదాలతోనే కాదు మౌనంగా కూడా లలిత వెంకట్రామన్ మౌనం ఒక విలువైన బహుమతి మన మాటల మధ్య ఉన్న నిశ్శబ్దంలో మనల్ని మనం కనుగొంటాం నిశ్శబ్దంగా మనస్సు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆలోచనలు లేనప్పుడు మరియు చెప్పడానికి మాటలు లేనప్పుడు మన స్వంత హృదయం మనతో మాట్లాడటం మనం వినవచ్చు మన అంతర్వాణిని మనం వినవచ్చు మరియు మన అంతర్దృష్టిని మనం పెంపొందించుకోవచ్చు అప్పుడే మనం దైవత్వాన్ని ఆత్మ సౌందర్యాన్ని మరియు పరిపూర్ణతను అనుభవించగలము నేను ఆలోచించడం మరియు మాట్లాడటం నుండి నేర్చుకున్న దానికంటే మౌనంగా ఉండటం నుండి ఎక్కువ నేర్చుకున్నాను నిశ్శబ్దం నా గొప్ప గురువు నేను మరెక్కడా కనుగొనలేని విషయాలను తెలుసుకోవడంలో మౌనం నాకు సహాయం చేస్తుంది నిశ్శబ్దం జ్ఞానాన్ని పోషించే నిద్ర నిశ్శబ్దం అనేది శక్తి యొక్క మూలం మౌనంగా ఉంటే మనం చెప్పేది మాత్రమే కాదు చెప్పనేది కూడా వినవచ్చు మౌనంగా ఉంటే సత్యాన్ని చేరుకోవడం సులభమవుతుంది మౌనం మనస్సును నెమ్మదింపజేయడంలో సహాయపడుతుంది మౌనం శక్తివంతమైన మిత్రుడు మౌన అభ్యాసం చాలా కష్టం కానీ చాలా శక్తివంతమైనది మౌనం విశ్వంతో అనుసంధానం అవ్వడానికి ఒక అద్భుతమైన మార్గం మీ శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మనస్సు మరియు శరీరం రెండింటిలోనూ అద్భుతాలు చేయవచ్చు అభ్యాసంతో నిశ్శబ్ద ప్రతిబింబం లోతైన అంతర్గత ప్రశాంతత స్థాయికి చేరుకోవడంలో సహాయపడుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను భావన అభ్యాసంతో మీరు జ్ఞానాన్ని పొందవచ్చు డాక్టర్ ఎన్ ఎన్జి కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వ్యవహరించడం చాలా కష్టం మనతో చాలామంది ఏకాగ్రతను కోల్పోతాము మన దైనందిన జీవితంలోని అన్ని పరధ్యానాలతో దృష్టి కేంద్రీకరించడానికి మనకు నిశ్శబ్దం అవసరమని అర్థం చేసుకోవడం సులభం మౌనం ప్రతి ఒక్కరికే అద్భుతమైనది మౌనం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకుందాం మౌనం ఏకాగ్రతకు సహాయపడుతుంది నిశ్శబ్దం మీకు మరింత అవగాహన కలిగిస్తుంది మీతో మీరు ఉండేందుకు సహాయపడుతుంది అవగాహన స్వీయ పరిశీలనకు మీ జీవితం మీరు కోరుకున్న విధంగా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది సృజనాత్మకతను పెంచుతుంది సృజనాత్మక ప్రక్రియలో నిశ్శబ్దం చాలా ముఖ్యమైనది మరియు సృజనాత్మకత జీవితంలో ఒక ముఖ్యమైన అంశం సృజనాత్మక ప్రక్రియ ద్వారా ముందుకు సాగుతున్నప్పుడు వ్యక్తి యొక్క ప్రభావానికి మౌనం కీలకమని కొన్ని అధ్యయనాలు సూచించాయి జీవితంలోని ఒత్తిళ్లతో వ్యవహరించేటప్పుడు ప్రశాంతంగా ఉండటం చాలా కష్టం ఆధునిక జీవనానికి సంబంధించిన అత్యంత సవాలుగా ఉండే విషయాలలో ఒత్తిడి ఒకటి ప్రతిరోజు ఒక గంట మౌనం విశ్రాంతిని ఇస్తుంది మరియు ఒత్తిడిని తగ్గించడానికి అనుమతిస్తుంది మౌనం ప్రశాంతతను ఇస్తుంది మన దైనందిన జీవితాల్లో నిరంతర శబ్దం కారణంగా నిశ్శబ్దం యొక్క ఆనందాలను కోల్పోతున్నాము నేటి వేగవంతమైన వాతావరణంలో దాదాపు ప్రతి ఒక్కరూ కోపాన్ని కలిగి ఉంటున్నారు మౌనం సహనాన్ని మెరుగుపరుస్తుంది మౌనాన్ని పాటించడం ద్వారా ప్రశాంతత మరియు శాంతిని పొందవచ్చు మీరు క్రమం తాపకుండా సాధన చేసినప్పుడు అసహనానికి గురయ్యే మీ సహనం ఖచ్చితంగా మెరుగుపడుతుంది మీరు మౌన అభ్యాసం ద్వారా ఎక్కువ సహనం కలిగి ఉంటారు మహమ్మద్ డానియల్ బిన్ అబ్ ఖలీల్ ద్వారా అరవై సంవత్సరాల ఆరాధన కంటే నిశ్శబ్దం ఒక వ్యక్తికి గొప్ప స్థితిని కలిగిస్తుందని అల్లాహ్ యొక్క దూత చెప్పారు హజ్ హజరాత్ అలీ నిశ్శబ్దం సహనమును సూచిస్తుందని చెప్పారు అల్లకల్లోల సమయాల్లో మరియు స్వరాలు గంభీరంగా ఉన్నప్పుడు మౌనం ఉత్తమ ధర్మం నిశ్శబ్దం లోతును సూచిస్తుంది మరియు ప్రశాంతతను నిర్ణయిస్తుంది నిశ్శబ్దం ద్వారా తనను తాను తెలుసుకునే అనుభూతిని పొందవచ్చు నిశ్శబ్దం ఒక నిధి దానికి చాలా శక్తులు ఉన్నాయి మౌనంలో ఒక వ్యక్తి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటాడు నిశ్శబ్దం అతను ఏమి పొందాడో లేదా ఏమి కోల్పోయాడో తెలుసుకోవడానికి అతని అంతరంగంతో అనుసంధానం చేయడానికి సహాయపడుతుంది అతని విశ్వాసాన్ని తిరిగి అంచనా వేయడానికి సహాయపడుతుంది నిశ్శబ్దం వలన సర్వోన్నత శక్తికి చేరువవుతాడు మాట్లాడే ఆలోచనల కంటే నిశ్శబ్ద ఆలోచనలు శక్తివంతమైనవని మనం గుర్తుంచుకోవాలి జీవితం అనుకున్న విధంగా జరగకపోతే మౌనమే ఉత్తమ పరిష్కారం నిశ్శబ్దం అన్ని మంచి లక్షణాల రహస్యం నిశ్శబ్దం మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది నిశ్శబ్దం వినడానికి అనుమతిస్తుంది మీరు ఎంత త్వరగా మౌనంగా ఉంటారో అంత త్వరగా సమాధానం మీకు లభిస్తుంది నిశ్శబ్దం యొక్క శక్తిని పొందేందుకు మీకు ఇతర వ్యక్తులు అవసరం లేదు నిశ్శబ్దంగా ఉండటానికి మీ రోజులు సమయాన్ని వెచ్చించండి ఈ రోజులో కొద్దిసేపు మౌనంగా ఉండండి ప్రస్తుత కాలంలో మనందరికీ ఒంటరిగా ఉండటానికి మరియు మౌనంగా ఉండటానికి చాలా సమయం అవసరం ఎందుకంటే ఇది తనను తాను తెలుసుకోవడానికి ఒక మార్గం నిశ్శబ్దం మెదడులో కొత్త కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుందని శక్తిని మెరుగుపరుస్తుంది అని అధ్యయనాలు నిరూపించాయి ఎందుకంటే మౌనం కొత్త ఆలోచనలకు తలుపు తెరుస్తుంది నిశ్శబ్దం మనలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది మనం ఎవరో మరియు మనకు అత్యంత అవసరమైనవి తెలుసుకునే ఎరుకును కలిగిస్తుంది శాంతి మరియు నిశ్శబ్దాన్ని పొందడం కోసం మౌనమే ఉత్తమ మార్గం మౌనమే మేధో రహస్యం అందులో తనను తాను కనుగొంటాడు ఇది మన మేధస్సును పదును పెడుతుంది ఆత్మ చైతన్యాన్ని పెంచుతుంది మరియు సున్నితత్వాన్ని పెంచుతుంది మౌనంలో సత్యాన్ని శోధిస్తారు మౌనం ఆలోచనాత్మకత సృజనాత్మకత నిశ్చయత ప్రశాంతతకు కీలకం రచయిత మంచు రాకాష్ ఒకసారి శిష్యుడు తన గురువు వద్దకు వచ్చే శాశ్వతమైన సర్వోన్నతమైన అనంతమైన బ్రహ్మం ఎక్కడ ఉన్నది అని అడిగాడు గురువు మాట్లాడలేదు శిష్యుడు పదే పదే అడిగాడు గురువు నోరు విప్పలేదు మరియు అతను పరిపూర్ణ మౌనం వహించాడు చివరికి గురువు ఇలా అన్నాడు నేను మీకు పదే పదే చెబుతున్నాను కానీ మీరు నన్ను అర్థం చేసుకోలేరు నేను ఏం చేయాలి ఆ బ్రహ్మ అనంతం శాశ్వతమైనది వివరించలేము కానీ లోతైన నిశ్శబ్దం ద్వారా దానిని తెలుసుకోవచ్చు ఆయమాత్మ శాంతి ఆత్మ నిశ్శబ్దం భగవంతుడు లేదా బ్రహ్మం అనేది పరమ నిశ్శబ్దం ఆత్మ అంటే మౌనం శాంతి అంటే మౌనం మౌనం హృదయ భాష మౌనమే ఋషి భాష నిశ్శబ్దం అపారమైన బలం మౌనం గొప్ప వాక్చాతుర్యం ఈ శరీరం మనస్సు ప్రాణం మరియు ఇంద్రియాలకు నిశ్శబ్దం మూలాధారం ఈ ఇంద్రియ విశ్వానికి మౌనమే నేపథ్యం మౌనమే శక్తి మౌనం ఒక్కటే వాస్తవం అన్ని అవగాహనలను అధిగమించే శాంతి నిశ్శబ్దం మీ జీవిత లక్ష్యం నిశ్శబ్దం మీ ఉనికి యొక్క ఉద్దేశ్యం నిశ్శబ్దం అన్ని శబ్దాల వెనుక నిశ్శబ్దం ఉంది మీ ఆంతరంగిక ఆత్మ మౌనమే అని అసలు పేరు మీ ఆంతరంగిక ఆత్మ మౌనమే నీ అసలు పేరు నిశ్శబ్దం తనని తాను వ్యక్తీకరించుకోవడానికి దృష్టికి సహాయపడుతుంది మౌనంలోకి వెళ్ళడం అంటే భగవంతుడు కావడం మనసులోని తరంగాలన్నీ పూర్తిగా తగ్గిపోవాలి మనస్సు నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే మీరు నిజమైన శాశ్వతమైన నిశ్శబ్దాన్ని మహా మహామౌనమే నిజమైన మౌనం మనస్సు యొక్క నిశ్శబ్దం మాట యొక్క నిశ్శబ్దం కంటే చాలా గొప్పది మాట్లాడే వ్యక్తులు మనశ్శాంతిని పొందలేరు రకరకాలుగా మాట్లాడటం చాలా చెడ్డ అలవాటు ఇది మనస్సును చెదరగొడుతుంది ఒక వ్యక్తిని ఆధ్యాత్మికత లేనిదిగా చేస్తుంది మాటల ద్వారా కలహాలు మరియు వివాదాలు సంభవిస్తాయి నాలుకలో కత్తి ఉంది మాటలు బాణాలు వంటివి ఇవి ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయి మనం మౌనం శక్తిని ఆదా చేస్తుంది మరియు మీరు మరింత మానసిక మరియు శారీరక పనిని చేయవచ్చు మీరు చాలా ధ్యానం చేయవచ్చు ఇది మెదడు మరియు నరాల మీద అద్భుతమైన ఓదార్పు ప్రభావాన్ని కలిగి ఉంటుంది మౌనం శక్తిని అభివృద్ధి చేస్తుంది ఆలోచనల శక్తిని తనిఖీ చేస్తుంది ప్రసంగం యొక్క ప్రేరణను అరికడుతుంది మరియు మనశ్శాంతిని ఇస్తుంది మీరు ఊర్పుని శక్తిని పొందుతారు మీరు అబద్ధాలు చెప్పరు మీరు మాట్లా మాట్లాడటంపై నియంత్రణ కలిగి ఉంటారు సత్యాన్ని తెలుసుకోవడంలో మరియు కోపాన్ని నియంత్రించడంలో మౌనం గొప్ప సహాయకారిగా ఉంటుంది భావోద్వేగాలు నియంత్రించబడతాయి మరియు చిరాకు మాయమవుతుంది ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మౌనాన్ని ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మౌనం పాటించే వారు శాంతి బలం మరియు ఆనందాన్ని కలిగి ఉంటారు వారికి పుష్కలమైన శక్తి ఉంటుంది వారు ఎల్లప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారు నిశ్శబ్దంలో బలం జ్ఞానం శాంతి ప్రశాంతత ఆనందం స్వేచ్ఛ పరిపూర్ణత మరియు స్వాతంత్ర్యం ఉన్నాయి ప్రతి పదాన్ని గమనించండి ఇదే గొప్ప క్రమశిక్షణ పదాలు గొప్ప శక్తులు వాటిని జాగ్రత్తగా ఉపయోగించండి మీ ప్రసంగాన్ని నియంత్రించండి పదాలు మీ పెదవులపైకి రాకముందే వాటిని నియంత్రించండి కొంచెం మాట్లాడండి మౌనంగా ఉండడం నేర్చుకోండి అధిక ధ్వనితో కూడిన పదాలు మనలను అలసిపోయేలా చేస్తాయి సాధారణ పదాలను ఉపయోగించండి మరియు శక్తిని ఆదా చేయండి ధ్యానం మరియు ఆత్మ చింతన యొక్క అంతర్గత జీవితం కోసం మీ సమయాన్ని మరింత ఎక్కువగా కేటాయించండి మనస్సును శుద్ధి చేసి ధ్యానం చేయండి నిచ్చలంగా ఉండండి మరియు మీరు దేవుడిని తెలుసుకోండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఉప్పొంగుతున్న ఆలోచనలు మరియు ఉప్పొంగుతున్న భావోద్వేగాలను నిశ్శబ్దం చేయండి మీ హృదయంలోని అంతర్భాగంలోకి లోతుగా వెళ్ళండి మరియు గొప్ప నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి నిశ్శబ్దం యొక్క జ్ఞానం యోగా మ్యాగ్జైన్ మీరు మీ జీవితం గురించి కలత చెందినప్పుడు కొంతకాలం మౌనంగా ఉండాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారో కొన్నిసార్లు నాకు అలా అనిపిస్తుంది అంతా స్వయంగా సాగిన తర్వాత మన జీవితంలో శాంతి కోసం వెతుకుతున్న క్షణం వస్తుంది మనం ఒంటరిగా కూర్చుని ఆలోచించగలిగితే ప్రశాంతమైన పరిస్థితి మౌనం ద్వారా వస్తుంది మన భావాలను కొంచెం లోతుగా తెలుసుకోవడం కోసం ఆత్మతో కొంత సమయం గడపడం మంచి అనుభూతిని కలిగించే మార్గం మౌనం ఇది మన ఆ లోతైన విచారాన్ని విడిచిపెట్టడానికి సహాయపడుతుంది గందరగోళం నుండి ఉపశమనం కలిగించడంలో మౌనం సహాయపడుతుంది నిశ్శబ్దాన్ని పాటించడం చాలా సులభం మీరు ఏ ఆటంకం లేకుండా ఒంటరిగా గడపగలిగే స్థలాన్ని ఎంచుకోండి మౌనం ఒత్తిడిని దూరం చేస్తుంది మనసును ప్రశాంతపరుస్తుంది సరైన మార్గాన్ని చూపుతుంది మౌనం చెడు అలవాట్లను అధిగమించడానికి ప్రేరణను తిరిగి పొందడానికి మరియు సంబంధాలను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది మౌనం క్షమించే స్వభావాన్ని పెంపొందిస్తుంది మరియు వారి జీవితాల్లో శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది నిశ్శబ్దంలో మీరు మీ అంతర్గత స్వరాన్ని వినవచ్చు ఏమి చేయాలో తెలియక గొప్ప సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు మౌనం ఖచ్చితంగా పనిచేస్తుంది మౌనం జీవితంలో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో మనకు చూపుతుంది మరియు సరి చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది మన రోజువారీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది మీరు మౌనం పాటించినప్పుడు మీరు క్షమించే స్వభావాన్ని పెంపొందించుకుంటారు మీరు ఇతరుల తప్పులను నివారించడం ప్రారంభిస్తారు మీరు అన్ని వేళ ఫిర్యాదు చేయడం మానేస్తారు మౌనం మీలో శాంతిని తెస్తుంది వన్ ట్వంటీ త్రీ హెల్ప్ మీ హెల్ప్ మీ కామ్ వెబ్సైట్ నిశ్శబ్దం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది మౌనం శక్తి యొక్క గొప్ప మూలాన్ని కలిగి ఉంది ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి మరియు మన అంతర్గత జ్ఞానం మరియు సృజనాత్మకతకు అనుగుణంగా సహాయపడుతుంది మరొకరు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండడం గొప్ప బహుమతి కొందరికి మాటల వరం ఉంటుంది కానీ తరచుగా వినాలనే సంకల్పం ఉండదు అందువల్ల నిశ్శబ్దం అనేది సహజంగా రాని దీర్ఘకాల స్నేహితుడు మనం దాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి మరియు దానిపై శ్రద్ధ వహించాలి జీవితంలో ఏదో ఒక సమయంలో మనమందరం గందరగోళంలో ఉన్నామని భావిస్తాము ఆ సమయంలో నిశ్శబ్దం మనకు అపారమైన అంతర్దృష్టులను తెస్తుంది ప్రకృతి మౌనంగా పనిచేస్తుంది గాలి ప్రవాహాలు సముద్రపు అలలు అందమైన ఆకాశం చెట్లు మరియు పువ్వులు మనం వాటిని చూసినప్పుడు అవి పదాలు లేకుండా చాలా అందమైన కథను తెలియజేస్తాయి లియోనార్డో డావిన్సీ ఒకసారి ఇలా అన్నాడు నిశ్శబ్దం వల్ల ఏది అధికారాన్ని బలపరచదు కొన్నిసార్లు మనం బాహ్య శబ్దాన్ని నిశ్శబ్దం చేయాలి నిశ్శబ్ద మనల్ని మనం వినడానికి మనస్వంత అంతర్గత స్వరానికి అనుగుణంగా ఉండడానికి అనుమతినిస్తుంది నిశ్శబ్దం ఎన్నో ప్రశ్నలకు సమాధానమిస్తుంది మౌనం ద్వారా ఏం పొందగలమో తెలుసుకోవాలంటే మౌనంగా ఉండండి నిశ్శబ్దం జీవితంలో సక్రమమైన ప్రతిదానిపై దృక్పథాన్ని ఏర్పరచడంలో మీకు సహాయపడుతుంది నిశ్శబ్దం మీకు స్వీయ అవగాహన కలిగిస్తుంది నిశ్శబ్దం ప్రస్తుత క్షణంలో జీవించడానికి సహాయపడుతుంది ఎప్పటికీ పరుగెత్తే వారి మనస్సులను శాంతపరచడానికి అతిగా ఆలోచించే వారికి నిశ్శబ్దం సహాయపడుతుంది నిశ్శబ్దం మీ సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది మౌనం మన ఏకాగ్రత సామర్థ్యాలను పెంచుతుంది నిశ్శబ్దం విడిచిపెట్టడంలో సహాయపడుతుంది మరియు కొన్నిసార్లు ఇది ఉత్తమ ప్రతిస్పందన నిజం ఏమిటంటే మౌనంగా ఉండడం నేర్చుకోవడం అంత సులభం కాదు ఇది పూర్తి సమయం మరియు సంకల్ప శక్తిని కోరే ప్రక్రియ కానీ మౌన సాధన విలువైనది ఎందుకంటే దాని నుండి వచ్చే ప్రయోజనాలు చాలా విలువైనవి మౌనమే అంతిమ పరిష్కారం మౌనాన్ని పాటించడం వ్యక్తిగత ఎదుగుదల నుండి మెరుగైన సంబంధాల వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది మౌనం పాటించడం వల్ల బాధ కలిగించే లేదా హాని కలిగించే పదాలు మాట్లాడకుండా నిరోధించవచ్చు నిశ్శబ్దం బంగారం అనే సామత ఈ ఆలోచనను సంపూర్ణంగా సంగ్రహిస్తుంది ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మౌనంగా ఉండటం ద్వారా మీరు అతిగా స్పందించకుండా లేదా హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకుంటారు ప్రతిస్పందించే ముందు వెనుకకు అడుగు వేయడానికి పరిస్థితిని అంచనా వేయడానికి మరియు మీ ఆలోచనలను సేకరించడానికి నిశ్శబ్దం మీకు సహాయపడుతుంది నిశ్శబ్దం మీరు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది నిశ్శబ్దం మనస్సు మరియు శరీరంపై ప్రశాంత ప్రభావాన్ని చూపుతుంది మీకు స్వీయ అవగాహన పెంపొందించడంలో మరియు మీ భావోద్వేగాలను మరింత సమర్థవంతంగా నియంత్రించడంలో మౌనం సహాయపడుతుంది మౌన అభ్యాసం సహనాన్ని పెంపొందిస్తుంది మన ఆలోచనను ప్రతిబింబిస్తుంది మీరు వెంటనే ప్రతిస్పందించే బదులు వినడానికి మరియు గమనించడానికి సమయాన్ని వెచ్చించడం ద్వారా పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇది వ్యక్తిగత విషయాలలో ప్రయోజనకరంగా ఉంటుంది మాట్లాడటానికి మానసిక మరియు శారీరక శక్తి రెండు అవసరం మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు ఈ శక్తిని ఇతర కార్యకలాపాల కోసం లేదా స్వీయ జ్ఞానం కోసం ఆదా చేస్తారు అనవసరమైన సంభాషణలో పాల్గొనకపోవడం వలన మీరు ఎక్కువ శక్తి పొందుతారు నిశ్శబ్దాన్ని శక్తిని ఆదా చేసే సాధనంగా చేసుకోండి మీ రోజంతా నిశ్శబ్ద సమయం కోసం నిర్ణీత వ్యవధిని కేటాయించండి ప్రకృతిలో నడవడం మౌనంగా ధ్యానంలో పాల్గొనడం నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచనలను గమనించడం నిశ్శబ్దం మీ అంతర్దృష్టిని దృష్టిని మెరుగుపరుస్తుంది మౌనం ద్వారా లోతైన అవగాహన పెరుగుతుంది ఈ ఉన్నతమైన అవగాహన మెరుగైన అంతర్దృష్టికి దారితీస్తుంది ఇది జీవితంలోని వివిధ అంశాలలో అమూల్యమైనదిగా మారుతుంది ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం తీర్పు లేకుండా దాన్ని అంగీకరించడం మానసిక శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరియు ఆందోళనను తగ్గించడానికి మౌనం ఒక శక్తివంతమైన సాధనం సంపూర్ణతను పెంపొందించడంలో నిశ్శబ్దం సహాయపడుతుంది ఈ వ్యాసంలో మనం మౌనంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు జీవితంలోని వివిధ అంశాలలో నిశ్శబ్దం యొక్క శక్తిని మరియు విలువను ప్రదర్శిస్తాయి ఈ మీ దినచర్యలలో నిశ్శబ్దాన్ని చేర్చడం ద్వారా మీరు మెరుగైన సంబంధాలను సహనాన్ని పెంచుకోవచ్చు మరియు ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవచ్చు మీరు నిశ్శబ్దం యొక్క శక్తిని స్వీకరించడం ప్రారంభించినప్పుడు మీరు మీలో కొత్తగా అభివృద్ధి మరియు ప్రశాంతను ప్రశాంతతను కనుగొనవచ్చు కాబట్టి మీ జీవితంపై నిశ్శబ్దం యొక్క తీవ్ర ప్రభావాన్ని తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి శామ్యూల్ జెంటోక్ మెక్ మెక్ క్రీ జాగరూకత కలిగిన ఆలోచన నాయకుడు వ్యక్తిగత శిక్షకుడు మరియు పోర్ట్ ల్యాండ్ నుండి మైండ్ ఫుల్ లివింగ్ కోచ్ అతను జన్ ఆశ్రమంలో రెండు సంవత్సరాలు శిక్షణ పొందాడు ఓర్పు గల క్రీడాకారుడు మరియు మైండ్ ఫిట్ మూవ్ వ్యవస్థాపకుడు రెండు సంవత్సరాలుగా పైగా నేను ప్రతి నాలుగు వారాల్లో ఒక వారం మౌనంగా గడిపాను ఆ సమయంలో నేను జన్ మొనాస్టరీలో నివసిస్తున్నాను మరియు ప్రతి నెల నేను వారం రోజుల పాటు మౌన సాధన చేశాను ఈ సమయంలో నేను మౌనంగా కూర్చున్నాను మౌనంగా భోజనం చేశాను మౌనంగా పనిచేశాను మొదట ఇలా జీవించడం చాలా కష్టమైనప్పటికీ కాలక్రమేణా నేను మొదట ఇలా మౌన సాధన చేశాను నేను మౌనమైన స్నేహితుడు మరియు గురువు అని తెలుసుకున్నాను నిశ్శబ్దం గొప్ప బలానికి మూలం మౌనం నాకు నేర్పిన విషయాలు ఒకటి సంతృప్తి మౌనం తక్కువతో సంతోషంగా ఉండటాన్ని నేర్పి నేర్పింది రెండు వ్యక్తీకరణ మౌనం నాకు చక్కగా మాట్లాడే కొన్ని సాధారణ పదాలు గంటల గంటలు కబుర్లు కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి అనే విషయాన్ని నేర్పింది